మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో గ్రూప్ 4 కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఓకే డే 76 సంబంధించిన కీ మనం ఈ సెషన్ లో చూద్దాం. సో ముందుగా కింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. దేశంలో తొలిసారి సిక్కిం రాష్ట్రంలో హిమపాత పర్యవేక్షణ రాడార్ సో అవలాంచి మానిటర్ రాడార్ ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రాడార్ కొండచర్యలు పడటాన్ని గుర్తిస్తుంది. నెక్స్ట్ ఈ రాడార్ భారత సైన్యం డిఫెన్స్ జియోఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని చెప్పి మూడు స్టేట్మెంట్లు ఇచ్చారు. సో అవలాంచి రాడార్ స్టేషన్ అంటారు దీన్ని. భారతదేశంలోనే మొట్టమొదటి అవలాంచి రాడార్ స్టేషన్ మన ఏ రాష్ట్రంలో వచ్చింది అని అంటే సిక్కిం రాష్ట్రంలో వచ్చింది. సో ఈ స్టేట్మెంట్ సరైన. సో ఇటీవలి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ఇలాంటి విజయాలు ఎన్నింటినో సాధించిందన్నమాట. సో మనకు ఉత్తరాఖండ్లో కూడా ఆధునిక ల్యాబొరేటరీస్ ఎన్నెన్నో వచ్చినాయి. ఓకే ఉత్తరాఖండ్లో లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అని చెప్పి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అది. ఈ విధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇందులో భాగంగా సిక్కిం రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి అవలాంచి రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఎందుకు అని అంటే కొండ చర్యలు విరిగిపడటాన్ని ఇది తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో మనకు ఇస్రో మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ కొండ చర్యలు విరిగిపడడం అట్లాస్ కూడా రూపొందించింది. ఓకే ఈ అట్లాస్ను కూడా రూపొందించింది. అండ్ ఈ రాడార్ భారత సైన్యం అన్న ఆర్మీ డిఫెన్స్ జియోఇన్ఫర్మేటిక్స్ ల్యాబొరేటరీ కలిసి అభివృద్ధి చేశాయి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాబట్టి మనకు పనివన్నీ సరైనవే రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి సంబంధించిన అంశాలను గుర్తించండి అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అక్టోబర్ 11న నిర్వహిస్తారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ మనకు 2023 ఇంకా జరగలేదు. 2022 థీమ్ ఏంటంటే అవర్ టైమ్ ఈజ్ నౌ, అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్. అంటే ఇంక ఇప్పుడు మా సమయం ఇది, మా హక్కులు మా భవిష్యత్తు అన్న నేపథ్యంలో జరిగింది. మరి ఇది అంతర్జాతీయ బాలికా దినోత్సవం అవుతుంది. మరి జాతీయ బాలికా దినోత్సవం నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు ఉంటుంది అంటే జనవరి 24 నాడు ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు ఇంటర్నేషనల్ ఉన్నా దానికి సంబంధించి జాతీయ అంశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో జనవరి 24 నాడు మనకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అని చేస్తాం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం చేస్తాం, అదే రోజు జాతీయ బాలికా దినోత్సవం అని కూడా చేస్తాము రైట్. సో ఇక్కడ రాస్తున్నాను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అని చెప్పి జనవరి 24 నాడు చేస్తాము, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పి అది కూడా ఈరోజునే చేస్తాము. మరి మనకు నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు చేస్తామంటే నవంబర్ 11. సో ఒక్క బిట్ తోటి మనం ఇన్ని నేర్చుకున్నామన్నమాట రైట్. సో ఇది మనకు ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరణ. అండ్ నెక్స్ట్ 2022 సంవత్సరానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఏ విశ్వవిద్యాలయంను ఓకే గెలుచుకుంది అని అంటే ఇది మనకు ఓకే గురునానక్ దేవ్ యూనివర్సిటీ గెలుచుకుంది. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. సో ఇంతకుముందు మనం చూసినాం, ఇంతకుముందు బిట్లో మనం జాతీయ విద్యా దినోత్సవము నవంబర్ 11 జరుపుతామని. ఎందుకనంటే ఆ రోజు మౌలానా అబుల్ కలాం జయంతి రైట్. ఆయన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు. భారతరత్న అవార్డును తిరస్కరించిన మొట్టమొదటి వ్యక్తి కూడా అతనే. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే అవార్డు తీసుకోవడం సబబు కాదనే అభిప్రాయంతో ఆయన దాన్ని స్వీకరించలేదు రైట్. సో ఇది క్వశ్చన్ నంబర్ 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 4, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022కి సంబంధించి కింది అంశాన్ని గుర్తించన్నాను. సో సృజనాత్మకత అన్నమాట. సో ఈ సృజనాత్మకత సూచీలో భారతదేశం 40వ స్థానంలో నిలిచింది రైట్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అన్నమాట మనకు. అండ్ నెక్స్ట్ ఈ సూచీలో స్విట్జర్లాండ్ ఓకే తొలి స్థానంలో ఉన్నది, ఇది కూడా కరెక్టే. అమెరికా 2వ స్థానంలో ఉంది, స్వీడన్ 3వ స్థానంలో ఉంది. సో స్విట్జర్లాండ్, అమెరికా, స్వీడన్ ఈ మూడు దేశాలు తొలి మూడు స్థానాలను వరుసగా ఆక్రమించాయి. 1, 2, 3. మరి భారతదేశం 8వ స్థానంలో ఉందంటే 40వ స్థానంలో ఉంది. సో ఇది ఏ సూచి అంటే అంతర్జాతీయ సృజనాత్మక సూచి, ఇన్నోవేషన్ ఇండెక్స్. సో అన్ని స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ పిఎస్ఎల్వి C-54 రాకెట్ ఇటీవల ప్రయోగించినటువంటి ఆనంద్ ఉపగ్రహాన్ని కింది ఏ అంతరిక్ష కంపెనీ రూపొందించింది అని చెప్పి అంటున్నాడు. సో దీన్ని రూపొందించిన సంస్థ ఏదంటే పిక్సెల్ ఓకే పిక్సెల్. సో
ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది భారత్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ. అగ్నికుల్ అనేది మనకు చెన్నై కేంద్రంగా పనిచేసే అంతరిక్ష పరిశోధన సంస్థ. అంతేకాదు ఈ అగ్నికుల్ అనేది మలేషియాలో కూడా ఒక శాఖను ప్రారంభించి అంటే అక్కడ కూడా యాక్టివిటీస్ని చేస్తూ ఉన్నది శాఖ పరంగా కాకుండా, రైట్? అండ్ నెక్స్ట్ మరి 59వ ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఇటీవల మనకు ఏ నగరంలో జరిగినాయనంటే న్యూఢిల్లీలో జరిగినాయని చెప్పుకోవచ్చు. సో ప్రతి నగరంలో మనకి ఏదో ఒక సమావేశం జరుగుతూ ఉంటుంది. ముంబైలో మనకు ఓకే ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్ 28న మనకు యుఎన్ఎస్సీ సెక్యూరిటీ కౌన్సిల్ తొలి రోజు సమావేశం జరిగింది. రెండో రోజు న్యూఢిల్లీలో జరిగింది, కానీ మొదటి రోజు మాత్రం ముంబైలో జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశం ఈ సంవత్సరం మనకు ముంబైలో షెడ్యూల్ అయ్యింది. హైదరాబాద్లో బయో ఆసియా సదస్సు జరిగింది ఇటీవలే ఫిబ్రవరిలో. సో బెంగళూరులో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున సమావేశాలు ఏం లేదు. న్యూఢిల్లీలో అయితే ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా యుఎన్ఎస్సీ భద్రతా మండలి 20 అక్టోబర్ 29, 2022 నాడు న్యూఢిల్లీలో రెండవ రోజు సమావేశం, తొలి రోజు ముంబైలో రెండవ రోజు న్యూఢిల్లీలో జరిగింది, రైట్? అండ్ నెక్స్ట్ మనకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకమయ్యారంటే రాజా కుమార్ నియామకమయ్యారు. మరి రాజా కుమార్ ఈ పేరు చూస్తే భారతీయుడు అనుకుంటున్నాం, కానీ ఈయన భారతీయుడు కాదు. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సింగపూర్ దేశానికి చెందిన వ్యక్తి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, రైట్? సో ఈ ఆర్గనైజేషన్ మరి ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంటుంది. ప్యారిస్లో నిజానికి దీనికి సొంత కేంద్రం లేదు, ఓఈసీడీ అని చెప్పి మరొక ఆఫీస్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని. ఆ దాని ప్రెమిసెస్ నుంచి ఇది పనిచేస్తూ ఉంటుంది. మనీ లాండరింగ్, ఓకే, మనీ లాండరింగ్ జరగకుండా ఈ నిరోధిస్తూ ఉంటుందన్నమాట, రైట్? అండ్ నెక్స్ట్ ఓకే 8th క్వశ్చన్, బత్ మటడాటా జంక్షన్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది అనంటే మనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. సో ఓటర్స్ అవేర్నెస్ పెంచడం కోసం మెటడాటా జంక్షన్ అనే ఒక కొత్త విధానాన్ని భారత కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇటీవలి వార్తల్లో నిలిచిన ఓకే జాఫ్నా అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది అంటే అందరికీ తెలిసిందే, ఇది శ్రీలంక దేశంలో ఉంది. జాఫ్నా అనేది ఒక దీవి, ఒక ఐలాండ్ అన్నమాట. సో ఈ దీవి మనకు ఓకే శ్రీలంక దేశంలో ఉంటుంది. ఇక్కడ తమిళ్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటారు. సో ఎల్టీటీఈ పోరు కూడా ఈ ప్రాంతం కేంద్రంగా కొంతకాలం పాటు కొనసాగింది, రైట్? సో ఇండోనేషియా ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది ఈ దేశ రాజధాని మారుస్తూ ఉన్నారు. సో ఈ దేశ రాజధాని ప్రస్తుతం జకర్తా నుంచి దీన్ని నుసాంతరా అనే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ రెండు దేశాలు కూడా వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ భారత వాయుసేన ఏ నగరంలో మనకు సమన్వయ 2022 పేరిట విన్యాసాలను నిర్వహించింది అనంటే ఆగ్రాలో, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించింది. సో జైపూర్ అనేది మనకు రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. జైపూర్ని పింక్ సిటీ అనే పేరుతో పిలుస్తాం, పిలుస్తూ ఉంటాము. అండ్ భారతదేశంలో యునెస్కో హెరిటేజ్ సైట్లలో మనకు ప్రస్తుతం 3 నగరాలు ఉన్నాయి. మొదటి నగరం అహ్మదాబాద్ అయితే, రెండవ నగరం మనకు జైపూర్, మూడవది సింధు నాగరికత కాలానికి చెందిన ధోలవీర. మరి ఓకే నాగ్పూర్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది. ఎందుకనంటే 108వ సైన్స్ కాంగ్రెస్ నాగ్పూర్లో నిర్వహించినారు. 108వ సైన్స్ కాంగ్రెస్ 108వ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించారంటే మనకు నాగ్పూర్లో నిర్వహించినారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పొడవైన వయాడక్ట్ ఎక్కడ ఉన్నది అనంటే నాగ్పూర్లో ఉన్నది, రైట్? సో ఈ వయాడక్ట్ అనేది ప్రపంచంలో అతి పొడవైందిగా గిన్నీస్ బుక్ రికార్డును కూడా సాధించింది. సో ఇది 10వ క్వశ్చన్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 11th, భారతదేశానికి కింది ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 50 ఏళ్ళు ఇటీవలి కాలంలో మనకు పూర్తయింది అనంటే ఖతార్తో, ఓకే ఖతార్ దేశంతో, రైట్? సో ఇటీవలి కాలంలో భారతదేశం చాలా దేశాలతో సంబంధాలను పెంచుకుంటుంది. సో ఖతార్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, ముఖ్యంగా సౌదీ కంట్రీస్ అన్నింటితో కూడా భారత్కు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఖతార్ దేశంతో మనకు 50 ఏళ్ళు. జపాన్ దేశంతో 2022 నాటికి
ఓకే 70 ఏళ్ళు పూర్తయినాయి. ఇజ్రాయిల్ దేశంతో 2022 నాటికి 30 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. సో ఈజిప్టు దేశంతో 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తయినాయి. అదేవిధంగా 50 సంవత్సరాలు ఏ దేశంతో పూర్తయినాయి మనకంటే ఖతార్ దేశంతో పూర్తి అయినాయి. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఫ్రీ ఫాల్ మై ఎక్స్పీరియన్స్ విత్ లివింగ్ పుస్తకాన్ని ఎవరు రచించినారు అనంటే మనకు మల్లికా సారాభాయ్ రచించారు. సో బుక్స్ మనకు రెగ్యులర్గా ప్రతి ఎగ్జామినేషన్లో వస్తూ ఉన్నది కాబట్టి ఓకే మల్లికా సారాభాయ్ రచించిన పుస్తకమే మనకు ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ అని చెప్పి ఆయన రాసినారు. అండ్ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో టెరాయ్ ఏనుగుల రిజర్వ్కు ఇటీవల కాలంలో మనకు ఆమోదం తెలిపింది అనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. సో మనందరికీ తెలిసిందే ఓకే టెరాయ్ అనే భూములు మనకు బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే భూములు. అక్కడ ఉన్న ఓకే ప్రాంతంలో ఈ ఏనుగుల రిజర్వ్కు సంబంధించి మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ ఉంది అనంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది అని చెప్పాలి ఆన్సర్. అండ్ ఓకే నెక్స్ట్ కింది ఏ ప్రాంతాల మధ్య నడిచే 3వ గౌరవ్ ట్రైన్ను భారత ప్రధానమంత్రి నవంబర్ 11న ఓకే ప్రారంభించినారు అని చెప్పి అడుగుతున్నాడు. రైట్. సో దీనికి బెంగళూరు వారణాసిల మధ్య భారత్ గౌరవ్ ట్రైన్. సో ఇదేంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కు ట్రైన్ లీజుకి ఇవ్వడం లాంటిది అన్నమాట. సో రకంగా చెప్పాలంటే రైల్వేలను ప్రైవేటీకరించడంలో ఇది ఒక భాగంగా చెప్పుకోవచ్చు మనము. సో ఇందులో మొత్తం రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేస్తూ వాళ్ళు పేమెంట్ చేసి ప్రయాణికులతో దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. సో గౌరవ్ ట్రైన్ ఓకే మనకు ఏ నగరాల మధ్య ప్రారంభించినారు అనంటే బెంగళూరు వారణాసిల మధ్య ప్రారంభించినారు. అండ్ నెక్స్ట్ ఓకే భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్గా నియామకమైన అరుణ్ గోయల్ ఓకే సో లోగడ కమిషనర్ కాకముందు ఏ బాధ్యతలను ఆయన నిర్వహించారు అని చెప్పడుతున్నాడు. సో భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఆయన ఉన్నారన్నమాట. గతంలో ఆయన భారీ పరిశ్రమలకు కార్యదర్శిగా వ్యవహరించారు. తాజాగా మళ్ళీ ఆయన ఏ బాధ్యతలకు వచ్చినారంటే ఎన్నికల సంఘంలో కమిషనర్గా నియామకమైనారు. నెక్స్ట్ మనకు ఓకే ఇటీవల గుజరాత్ వేగంగా జరిగిన 36వ జాతీయ క్రీడల్లో ఏ క్రీడకు చెందినటువంటి సుజన్ ప్రకాష్ ఉత్తమ క్రీడాకారుడిగా నిలువ జరిగింది. అంటే ఈ సుజన్ ప్రకాష్ అనే అతను ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు అని అడుగుతాడు. ఓకే ఏ క్రీడతో ముడిపడి ఉన్నాడు అని చెప్పి అడుగుతాడు. సో ఈయన స్విమ్మింగ్ అనే క్రీడతో ముడిపడి ఉన్న వ్యక్తి. ఇతనే గుజరాత్లో జరిగిన 36వ జాతీయ క్రీడలకు మరి ఎన్నిక ఉత్తమ క్రీడాకారుడిగా ఎన్నికయ్యాడు. అండ్ నెక్స్ట్ కింది వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు. సో ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డేవిస్ కప్లో కెనడా జట్టు తొలిసారిగా విజేతగా అవతరించింది. ఈ స్టేట్మెంట్ ఓకే కరెక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ స్పెయిన్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై కెనడా విజయాన్ని సాధించింది. ఎస్ ఓకే ఇది కూడా మనకు కరెక్ట్. సో రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఓకే ఆన్సర్ మనకు 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓకే 18th క్వశ్చన్ మళ్ళీ కింది వాటస్ అనేది గుర్తించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనంటే మనకు 2022 April 1st ప్రారంభమై 23 March 31st ముగుస్తుంది. భారతదేశ వృద్ధి రేటు అంచనాను 7% తగ్గిస్తున్నట్టు S&P ఓకే గ్లోబల్ రేటింగ్ సంస్థ వెల్లడించింది. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకు సరైనదే. సో S&P అనేది ఒక రేటింగ్ అన్నమాట. ఎంత అభివృద్ధి సాధిస్తుంది ఇలాంటి అంచనాలన్నీ ఇస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు రేటింగ్ బట్టి మనకు మార్కెట్ కూడా వ్యవహరిస్తూ ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6% మాత్రమే నమోదవుతుందని చెప్పింది. సో ఇది కూడా కరెక్టే. సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా మనకు కరెక్టే, సరైనవే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 19th క్వశ్చన్ మళ్ళీ గుర్తించాలి సరైనవి. దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి 2018-20 నాటికి 97కు తగ్గిందని ఇటీవల భారత రీసెర్చ్ జనరల్ బులెటిన్ పేర్కొన్నారు. సో ఓకే మనకు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్.
అండ్ నెక్స్ట్ దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి తగ్గుతుందని ఈ సంస్థ పేర్కొంది. ఇది కరెక్టే. సో ప్రసూతి మరణాలంటే ఇంగ్లీష్లో దీన్ని మేటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. ప్రతి లక్ష జననాలకు ఎంతమంది తల్లులు చనిపోతున్నారన్నది గణిస్తాం. సో ఒకప్పుడు దాదాపుగా భారతదేశంలో 130 వరకు ఉండింది 2015-17 పీరియడ్లో. అది ఇప్పుడు 97 వరకు తగ్గిపోయింది, 97కు తగ్గింది. శుభ సూచకం, ఇంకా అది కూడా తగ్గిపోవాలి. సో ఇటీవలి కాలంలో ప్రభుత్వం సంస్థాగత జననాలను పెంచడం, న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం, వీటి ఫలితంగా ఈ మనకు ఓకే ఇవి తగ్గుతూ ఉన్నాయి. సో 2014-16 130 మరణాలు సంభవించాయని చెప్పారు. సో ఎస్, ఇది దశల వారీగా తగ్గింది. 130 ఉండినాయి, 113కి వచ్చింది, ఇప్పుడు 97కి వచ్చింది. దశల వారీగా మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చిందన్నమాట. సో ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా సరైనవే. ఓకే, స్టేట్మెంట్లు అన్నీ కూడా సరైనవే. అండ్ నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పారు. మళ్ళీ నిర్మాణంలో ఉన్న తమ అంతరిక్ష కేంద్రం వద్దకు చైనా దేశం ఇటీవల 3 వ్యోమగాములను షాంఘై 15-1 ద్వారా విజయవంతంగా పంపించింది. సో ఓకే, చైనానే ఒక వ్యోమనౌక నిర్మిస్తుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. సో ఆల్రెడీ ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చైనాకు ఎలాంటి ఓకే వాటా లేదనమాట. ఆల్రెడీ ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ, జపాన్ స్పేస్ ఏజెన్సీలు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. చైనా తనకు తానుగా ఒక స్పేస్ ఏజెన్సీని లాంచ్ చేస్తాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ మనకు వాయువ్య చైనాలోని జియో క్వాన్ ఉపగ్రహం కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2Y515 రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను పంపించారు. ఇది కూడా సరైంది, రెండు కూడా సరైన స్టేట్మెంట్లే. అండ్ నెక్స్ట్, సో జన్యు మార్పిడి చేసిన ఈ ఓకే ఆవాలను సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిపులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ అభివృద్ధి చేసింది అని చెప్పి అడుగుతున్నాడు. దీన్ని హైబ్రిడ్ DMH11 ఓకే, సో హైబ్రిడ్ DMH11 అనేది అభివృద్ధి చేసిన దాంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓకే, 22nd క్వశ్చన్, కింది వాటిలో సరైనది గుర్తించండి ఓకే అని అన్నాడు. ఓకే, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న క్లాస్ 70 షోక్ సేత్ వంతెనను ప్రారంభించారు. సో ఇది ఓకే సరైనది. ఓకే, నెక్స్ట్, ఈ వంతెన సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇది సరైంది. నెక్స్ట్, ఈ వంతెన సైనిక దళాలకు అవసరమైన సామాగ్రి రవాణాకు ప్రయోజనం. రైట్, ఇది సరైంది. నెక్స్ట్, ఈ వంతెన బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు, BRO అని అంటాం కదా. సో ఈ 4 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆన్సర్ మనకు 22 అవుతుంది. ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రత్యేకించిన ఏర్పాటు చేశారు సరిహద్దుల్లో భారత మౌలిక సదుపాయాలను పెంచడానికి. ఈ ఆర్గనైజేషన్ ఇటీవలి కాలంలో బాగా చైతన్యవంతంగా ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా BRO ఆధ్వర్యంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ స్లాగ్ రోడ్ను కూడా అందుబాటులోకి తెచ్చినారు. సో ఈ విధంగా ఓకే, ఇది కూడా మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్, కొల్లిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022 ఏ పదాన్ని ఎంపిక చేసింది అనేది మనకు క్వశ్చన్ అనమాట. సో పెర్మా క్రైసిస్, ఓకే పెర్మా క్రైసిస్ అనే పదాన్ని 2022 డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఆక్స్ఫర్డ్ కూడా ఎన్నిక చేస్తూ ఉంటుంది, ఈ కొల్లిన్స్ అనే సంస్థ కూడా ఎన్నిక చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు దీనికి దక్కింది. అండ్ నెక్స్ట్ ఓకే క్వశ్చన్ వచ్చేసి మనకు కింది వాటిలో సరైన వాటిని గుర్తించినాడు. 27వ కాఫ్ సదస్సు సందర్భంగా UAE ఇండోనేషియా దేశాల ఆధ్వర్యంలో మాంగ్రూ అలయన్స్ ఫర్ క్లైమేట్ను ప్రారంభించినారు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది మనకు ఈజిప్టులో నిర్వహించిన సదస్సు ఇది. ఇందులో మాంగ్రూ అలయన్స్ ఫర్ క్లైమేట్ ఓకే దీన్ని ప్రారంభించినారు వాస్తవమే. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, కాపాడుకోవడం ఈ ఓకే దీని ముఖ్య లక్ష్యంగా చెప్తారు. ఇది కూడా మనకు ఓకే సరైనదే. కాబట్టి 1, 2 కూడా సరైనవే. సో మ్యాంగ్రూ అలయన్స్ ఫర్ క్లైమేట్ ఇది మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. సో చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ పర్యావరణానికి సంబంధించినవి. నెక్స్ట్ ఓకే క్వశ్చన్ మనకు డిజిటల్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ ఎన్టీ భూమి అంటే ఎంత భూమి అని అర్థం. ఏ రాష్ట్రం ఓకే ప్రారంభించింది అని అంటే కేరళ రాష్ట్రం ప్రారంభించింది. సో ఇటీవలి కాలంలో కేరళ రాష్ట్రం చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మొట్టమొదటిసారిగా మనకు ఏ రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీస్ వచ్చిందంటే కేరళ. ఏ రాష్ట్రంలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే మనకు క్యాబ్ సర్వీసులు తీసుకుని వచ్చిందంటే కేరళ. ఎక్కడ స్వయంగా ప్రభుత్వమే సొంతంగా మనకు ఓటీటీ
ప్రారంభించింది అంటే అది కేరళ స్పీస్ సీ స్పేస్ పేరుతో ప్రారంభించింది. సో ఈ విధంగా కేరళ కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నది. అండ్ నెక్స్ట్ కింది వాటిలో సరైన వాటిని ఓకే గుర్తించండి అని చెప్పి అన్నాడు. సో అంతర్జాతీయ చిరుధాన్యాల ఓకే సంవత్సరం ఇది. చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా భారత్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కరెక్ట్ ఇది, రైట్. నెక్స్ట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఆంటోనియో గుట్టెరస్ ఉన్నారు. ఇది కరెక్టే ఇది. సో మనకు పోర్చుగీస్ దేశానికి చెందినవాడు, పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. ఈయన రెండవసారి బాధ్యతలు చేపట్టినారు 2022లో. ఆ తర్వాత అక్టోబర్ 19, 2021 నాడు 2022 అక్టోబర్ 19, 2021 భారత్ను పర్యటించారు. నెక్స్ట్ యుఎన్ఓను 1945లో ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అక్టోబర్ 24th ఎస్టాబ్లిష్ చేశారు. అక్టోబర్ 24th యుఎన్ఏ మొత్తం సభ్య దేశాల సంఖ్య 193. సో అన్ని స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి పైవన్నీ కూడా సరైనవే. అండ్ నెక్స్ట్ 27th క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ నగరంలో ఉంది. ఇది కరెక్ట్, నెదర్లాండ్స్లో ఉంటుంది. అంతేకాదు మనకు ఐసీజే ఉంటుంది ఇక్కడ. ఇది యుఎన్ఓకి సంబంధించిన 6 అంగాల్లో ఇది ఒకటి. అదేవిధంగా ఐసీసీ కూడా ఇక్కడే ఉంటుంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా ఇక్కడే ఉంటుంది. అందుకే హేగ్ నగరాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అనే పేరుతో పిలుస్తారు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ మనకు అంతర్జాతీయ న్యాయస్థానం దర్యాప్తు ది హేగ్లో కలదు, అదే ఇన్ఫర్మేషన్ ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 15 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకు సంబంధించిన న్యాయమూర్తి దల్వీర్ సింగ్ భండారి కూడా ఉన్నారు అందులో. అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల పదవీ కాలం 9 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రస్తుత అధ్యక్షుడు జోన్ డోంగ్యూ ఉన్నారు. ఇది కూడా మనకు ఓకే, అన్ని స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. ఓకే, పైవన్నీ కరెక్ట్ అన్నమాట, రైట్. మనకు ఒక్కటి తెలిసిన ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ హేగ్ నగరంలో ఉందని మనందరికీ తెలుసు కాబట్టి ఆన్సర్ ఇదన్నా కావాలి, ఇదన్నా కావాలి. సో మూడోది కూడా తెలుసు మనకు, 10 కన్నా 9 సంవత్సరాలు కాబట్టి పైవన్నీ ఆన్సర్స్ అయిపోతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే క్వశ్చన్ వచ్చేసి మనకు ఐక్యరాజ్య సమితిలో భారత శాస్త్ర రాయబారిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారంటే రుచిరా కాంబోజ్ వ్యవహరిస్తున్నారు. సో ఈమె భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్న మొట్టమొదటి మహిళ. ఇటీవలే 62nd యుఎన్ సోషల్ కమిషన్కు అధ్యక్షురాలిగా కూడా ఎంపికయ్యారు. అంతేకాదు వీరు యునెస్కోకు కూడా గతంలో 2016లో శాశ్వత రాయబారిగా పనిచేశారు. భారతదేశం తరఫున శాశ్వత రాయబారిగా యునెస్కోలో పనిచేసిన మొట్టమొదటి మహిళ, ఏకైక మహిళ. సో ఈమె హయాంలో భారతదేశం నుంచి 2016 3 యునెస్కో హెరిటేజ్ సైట్లు ఈ జాబితాలో చేరినాయి. ఈగంతా ఉన్న ఏకైక ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఆమెనే. ఒకే సంవత్సరం 3 యాడ్ చేయగల సామర్థ్యం వారికి ఉన్నది. అంతేకాదు భూటాన్కు రాయబారిగా పనిచేసిన ఏకైక మహిళ ఇప్పటి వరకు, తొలి మహిళ ఇప్పుడు ఆమెనే భారత్ నుంచి. సో ఈమెకు ముందు తిరుమూర్తి ఉండేవారు. తిరుమూర్తికి ముందు సయ్యద్ అక్బరుద్దీన్ కూడా ఉండేవారు శాశ్వత ప్రతినిధిగా. అంతకుముందు అశోక్ కుమార్ ముఖర్జీ కూడా పనిచేశారు. సో దీనికి సరైన సమాధానం 4 అన్నమాట. ఓకే, 29th క్వశ్చన్ కింది వానలో సరైన వాటిని గుర్తించను అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇది కరెక్టే. సో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అని చెప్పి ప్రకటించారు. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఇది కరెక్టే. సో కాబట్టి ఓకే, 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి పైవన్నీ అని చెప్పి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 30వ క్వశ్చన్, మనకు కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఓకే అని చెప్పి అన్నాడు. సో 5వ ఎడిషన్ ఖేలో ఇండియా గేమ్స్ 2022లో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది, వాస్తవమే. అండ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం 25 పథకాలను సాధించింది. ఇది కూడా వాస్తవమే, రైట్. సో ఖేలో ఇండియా గేమ్స్లో ఇది భారత్ తెలంగాణ ఘనత. ఈ 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. అండ్ నెక్స్ట్ 31వ క్వశ్చన్, మనకు కింది వాటిలో ఆయా దేశాల జీడిపి ఆధారంగా సరైన వరుస క్రమాన్ని ఓకే అమర్చండి అన్నాడు. సో అమెరికా ఓకే, అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, కరెక్ట్ అది. జపాన్ ఓకే సెకండ్ ప్లేస్లో ఉన్నది, అది కూడా మనకు ఓకే కరెక్టే. మరి ఫస్ట్ ఆప్షన్లో జపాన్ అది, జపాన్ 3rd ప్లేస్లో లేదు కాబట్టి స్టేట్మెంట్ 1, 2 కూడా సరే. జపాన్ కూడా 3rd ప్లేస్లో ఉంది, కరెక్టే. అమెరికా ఓకే, అమెరికా అండ్ ఓకే చైనా 2nd ప్లేస్లో ఉంది, జపాన్ 3rd ప్లేస్లో ఉంది, భారత్ 5th ప్లేస్లో ఉంది. అయితే ఓకే 4th ప్లేస్లో ఓకే 4th ప్లేస్లో మనకున్న దేశం ఏంటంటే జర్మనీ. ఓకే, జర్మనీ దేశం 4th ప్లేస్లో ఉన్నది కాబట్టి మనకు ఆన్సర్ 3 అవుతుంది.
సో అమెరికా ఉంది, చైనా ఉంది సెకండ్ ప్లేస్లో, జపాన్ థర్డ్ ప్లేస్లో, జర్మనీ ఫోర్త్ ప్లేస్లో ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో భారత్ వచ్చేసింది. యూకేను దాటి భారత్ వచ్చేసింది, యూకే స్థానంలో వచ్చేసింది. నెక్స్ట్ మరి ఓకే 32nd ఓకే క్వశ్చన్ మనకు, దేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఓకే ఏర్పాటు చేయనున్నారంటే గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. సో ఓకే అంతేకాదు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సెమీకండక్టర్ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది అని అంటే ఆ రాష్ట్రం కూడా గుజరాత్. సెమీకండక్టర్ పాలసీ అన్నమాట, సెమీకండక్టర్ పాలసీని ప్రకటించిన రాష్ట్రం కూడా గుజరాత్ రాష్ట్రమే. సో 33rd క్వశ్చన్ మనం ఓకే చూద్దాము. ఇటీవలే కింది ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్ను ఏర్పాటు చేసింది ఓకే అన్నది మనకు క్వశ్చన్. సో దీనికి సరైన సమాధానం ఒరిస్సా. ఓకే ఒరిస్సా రాష్ట్రము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అని అర్థము. సో చాట్ బోర్డ్ అనంటే సో రైతులు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్తాను. ఓకే సో ఈ విధంగా టెక్స్ట్ ఇవ్వడం కానంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ చాట్ బోర్డ్ను తీసుకొని వచ్చింది. సో ఈ విధంగా ఓకే మనకు ఒరిస్సా రాష్ట్రం అనేది వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్, మ్యాన్ హోల్స్ను శుభ్రం చేయడానికి రోబోటిక్ స్కావెంజర్స్ను ఉపయోగించిన తొలి భారతీయ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచిందంటే కేరళ రాష్ట్రము. సో అయితే ఇది ఓకే కొత్తగా ఏం కాదు, 2018-19లోనే తీసుకొని వచ్చినారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అని అంటే సో ఇప్పటి వరకు ఈ మ్యాన్ హోల్స్ శుభ్రం చేయడం కోసం రోబోటిక్ స్కావెంజర్ ఏదైతే ఉన్నదో దీన్ని కేవలము పట్టణ ప్రాంతాల్లోనే ఉపయోగించేవాళ్ళు. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నవి. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో దీని సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి ఏ రాష్ట్రం నిర్ణయించిందంటే కేరళ రాష్ట్రం మనకు నిర్ణయించింది. రైట్, సో ఈ విధంగా మనకు కేరళ రాష్ట్ర వార్తలు. నెక్స్ట్ ఓకే మనకు నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తుది శ్వాస విడిచిన విఖ్యాత దర్శకుడు కాశీనాథన్ విశ్వనాథ్ గారు కింది ఏ సినిమాకు తొలిసారిగా ఆయన దర్శకుడిగా వివరించారంటే ఆయన మొట్టమొదటి చిత్రం ఏది అని అంటే ఆత్మగౌరవం అని చెప్పొచ్చు. ఇవి ఈజీగా గుర్తుపట్టవచ్చు మీరు. సో సూత్రధారులు అయితే మనకు నాగేశ్వరరావు గారు నటించారు, భానుచందర్ అనేవారు ఉంటారు దాంట్లో. కాబట్టి ఆయన రీసెంట్గా వచ్చిన నటులు వాళ్ళు సాగర్ సంగమం, కమల్ హాసన్ వాళ్ళు ఉన్నారు, సిరిసిరి మోహన్, చంద్రమోహన్, జయప్రదా. సో ఎలిమినేషన్ పద్ధతిలో దీనికి నిజం చెప్పాలంటే దీనికి ఆన్సర్ నాకు ఆయన ఫస్ట్ సినిమా తెలియదు, బట్ ఎలిమినేట్ చేసిన నేను మిగతా ఎలిమినేట్ చేసినందుకు మనకి ఆన్సర్ వచ్చింది. అంటే ఇలా కూడా ఒక లాజిక్ ఉంటుంది. కాబట్టి సరే ఈ ఇష్యూ అంటే వదిలేసేయండి, సినిమాకు సంబంధించి ఏ ఇష్యూ అయినా మీరు తెలుసుకునేటప్పుడు నాలుగు అంశాలకు సంబంధించి ఏదో ఒకటి కొత్త పాయింట్ తెలుసుకుంటే ఎక్కడో ఒక చోట ఎలిమినేషన్లో మనకు ఆన్సర్ అనేది దక్కుతుంది. సో అది శాస్త్రీయంగా అదేవిధంగా మనం ఓకే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. నెక్స్ట్, 2023-24 తెలంగాణ వార్షిక బడ్జెట్లో ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి ఓకే సో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, దీనికి పెద్ద ఎత్తున ఓకే కేటాయించినారు. ఎంత కేటాయించినారంటే 10,348 కోట్లు కేటాయించారు, 10,348 crores వర్ అలొకేటెడ్ రైట్ ఫర్ ద ఓకే చీఫ్ మినిస్టర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. అండ్ నెక్స్ట్ ఓకే మనకు నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వార్షిక ఎగుమతుల్లో 220% వృద్ధితో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానాల్లో నిలిచిందని చెప్పి మనకు ఆయన బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక సర్వే ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించినారు. ఇది 1వ స్థానంలో ఉన్నది, తెలంగాణ అనేది ఓకే ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పి ప్రకటించినారు. అండ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ న్యూస్ క్వశ్చన్ మనకు, ఉత్తమ వైద్య సేవల్లో దేశంలోని తెలంగాణ 8వ స్థానంలో ఉందని తెలంగాణ ఆర్థిక మంత్రి తెలిపారంటే 3వ స్థానంలో ఉంది అని చెప్పి చెప్పారు. యాక్చువల్గా ఓకే మనకు ఆర్థిక సర్వే ప్రవేశపెడుతున్న సందర్భంగా చాలా ఇలాంటి పాయింట్స్ చెప్పినారు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అవి బాగా ఇంపార్టెంట్, ఇందులో 8వ స్థానంలో ఉన్నది మనం ఓకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగుమతుల్లో 220% వృద్ధితో అగ్రస్థానంలో ఉంది గ్రోత్ రేట్లో. సో అయితే వైద్య సేవలో మాత్రం 3వ స్థానంలో ఉందని చెప్పి చెప్పారు. అండ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనకి, 2023-24 తెలంగాణ వార్షిక బడ్జెట్లో సాగునీటి శాఖకు సో బడ్జెట్కి సంబంధించి ఎప్పుడు ఎంత కేటాయించారు గుర్తుపెట్టుకోవాలా, 26,885 crore. సో బడ్జెట్ రిలీజ్ అయిన రోజే చాలా అంశాలన్నిటి కూడా చాలా క్లియర్గా
ओके मैं रेंडु सेशन्स इच्चिना बजेट प्रवेश पेटिन रोजु मनकु शिवराम सार अनि चेप्पि लाइव एसएनएस पब्लिकेशन्स इच्चिनारु मंचि रोजु करंट अफेयर्स सेशन लो भागंगा बजेट नु कूडा नेनु कूडा प्रेजेंट चेशानु अंदुलो अंत क्लियर गा इच्चिना अदि चूस्ते चालु मीकु अंत अर्थमवुतदि ओके मीकु ए एग्जाम रासिना 3-4 बिट्स अंदुलो नुंचि वस्तायि कंपल्सरीगा सो 26,885 क्रोर् मनकु सागुनीटि शाखकु केटायिंचिनारु రైట్ నెక్స్ట్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవలే ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో క్లాస్ 7 శోక్ సేతు వంతెనను ప్రారంభించారు ఇది ఆల్రెడీ ఓకే వచ్చిన క్వశ్చన్ ఓకే లడాక్లో ప్రారంభించినారు దీన్ని అండ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మనకు కింది ఏ దేశంలో ఉత్తర కరోలినా రాష్ట్రంలో నెలకొన్న అతిపెద్ద హిందూ దేవాలయంలో 87 అడుగుల భారీ గోపురాన్ని ఓకే ఆవిష్కరించారని అడిగాడు సో ఇది అమెరికాలో ఓకే అమెరికాలో దీన్ని ఆవిష్కరించినారు అండ్ నెక్స్ట్ 42nd క్వశ్చన్ మనకి సుప్రీంకోర్టు ప్రధాన ఏది సరైనదో గుర్తించాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఘనత జస్టిస్ వైవి చంద్రచూడ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో ఈయన ప్రస్తుతం మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఫాదర్ 1978 నుంచి 1885 వరకు 7 సంవత్సరాల పాటు కొనసాగినారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసిన జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ ఎస్ ఓకే కేఎన్ సింగ్ అని అంట ఆ తర్వాత ఈయన కేఎన్ సింగ్ వచ్చి 1718 డేసే ఉన్నాడు జస్టిస్ రాజేంద్ర బాబు ఆయన కూడా తక్కువ కాలం పనిచేశారు జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ మనకు 2022 సెప్టెంబర్లో చనిపోయినారు సో ఇవన్నీ కూడా కరెక్టే అన్నీ కూడా మనకు సరైనవే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఇటీవల టెస్లా కంపెనీ రూపొందించిన ఆప్టిమస్ అనేది ఏంటి అని చెప్పి అడిగినాడు సో ఏవైనా వార్తల్లో ఉంటే కంపల్సరీ అడుగుతాడు ఇది ఒక రోబో అన్నమాట ఓకే ఆప్టిమస్ అనేది ఒక రోబో అండ్ నెక్స్ట్ కింది ఏ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా రాహుల్ సర్వేకర్ ఓకే మనకు ఇటీవల ఎన్నికయ్యారు తద్వారా అత్యంత పిన్న వయసులో అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు అని చెప్పి అడిగారు ఈయన మహారాష్ట్రకి ఎన్నికైనారు ఓకే అండ్ నెక్స్ట్ 45th క్వశ్చన్ మనకు ఓకే ఏవి సరైన అన్నాడు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా నిర్వహించిన సదస్సులో టెలికన్సల్టెన్సీ సేవలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ఇది కరెక్టే అండ్ టెలిమెడిసిన్ సేవలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది ఇది కరెక్ట్ ఇదే సేవల్లో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది ఇది కూడా మనకు కరెక్టే సో అన్నీ కూడా కరెక్టే కాబట్టి మనకు పైవన్నీ కూడా సరైన సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ కింద ఏ పదాన్ని వరల్డ్ ఆఫ్ ద ఇయర్ 2022గా ప్రకటించారంటే గోబ్లిన్ మోడ్ ఓకే సో ఇంతకుముందు మనం చూసింది వేరే డిక్షనరీ అన్నమాట అది ఓకే కొలిన్స్ డిక్షనరీ అనుకుంటా ఇదేమో ఆక్స్ఫర్డ్ సో ప్రతి ఒక్కరూ ఒక తమ పదాన్ని డిక్లేర్ చేస్తారు కంపల్సరీగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలా అండ్ నెక్స్ట్ భారత మాజీ ప్రధానమంత్రి అయిన కింది వారిలో ఎవరు ఇటీవల బ్రిటన్లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓకే డాక్టర్ మన్మోహన్ సింగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయనకు బ్రిటిష్ ఇటీవలే ప్రకటించింది అండ్ నెక్స్ట్ మనకు ఓకే 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2023 గాను పద్మవిభూషణ్ ఎంతమందికి ప్రకటించింది అని చెప్పి అడిగారు సో ఈసారి పద్మవిభూషణ్ అనేది మనకు ఓకే 6 మందికి ప్రకటించినారు ఓకే 6 గురికి ఓకే 6 గురికి మనకు పద్మవిభూషణ్ అనేది ప్రకటించినారు అండ్ నెక్స్ట్ కింది వాటిలో ఓకే సరైన వాటిని గుర్తించండి అన్నాడు 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించిన కేంద్ర ప్రభుత్వం 2023 గాను పద్మశ్రీ అవార్డు తెలంగాణ నుంచి 3 ఓకే ఎంపిక చేసింది కరెక్ట్ ఇది తెలంగాణ నుంచి పద్మశ్రీ పొందింది మోదగుడు విజయగుప్త సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో హనుమంతరావు పసుపునేటి వైద్యం రామకృష్ణ రెడ్డి సాహిత్యం ఇది కూడా కరెక్టే సో 2 అంశాలు కూడా మనకు సరైనవి అండ్ నౌ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం తెలంగాణ సంబంధించి కింది వానిలో సరి కానిది ఏదన్నాడు ఛత్తీస్గఢ్ సరిహద్దు గల జిల్లాలు ఖమ్మం మహబూబాబాద్ అన్నాడు సో ఇది చూద్దాం తెలంగాణ రాష్ట్ర పురుషం తంగేడు కరెక్ట్ తెలంగాణ ఊటీగా అనంతగిరి కొండలు వికారాబాద్ కరెక్ట్ నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద కలుసుకున్న నదులు గోదావరి మంజీరా హరిద్ర ఎస్ కరెక్ట్ సో మనకు ఫస్ట్ది తప్పు అవుతుంది ఖమ్మంతో ఉన్నది కానీ మహబూబాబాద్లో లేదు రైట్ సో ఇది మనకు పూర్తిగా ఓకే ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ మాత్రమే డిజిటల్ అసిస్టెంట్ పశు సంవర్ధక శాఖ అలాగే వార్డు శానిటేషన్ హార్టికల్చర్ సర్వేయర్ ఏఎన్ఎం అగ్రికల్చర్ అలాగే సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఏపీ సచివాలయాలు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ Category 1, Part A and Part B.
పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు, వార్డు పారిశుధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ, ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు, డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఏపీడిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్, ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ చే 100% ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో పాటు డైలీ ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీకు అందిస్తున్న ఏకైక సంస్థ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ, అలాగే 3 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 వచ్చేసి కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 కి సంబంధించి జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగి అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో, అలాగే జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయోలాజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగి అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగి అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగి, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగోగి, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ టీఆర్టీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ జిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్, ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 తెలుగు మీడియం పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీతో, మరియు పేపర్ 1 పేపర్ 2 కి సంబంధించి 5 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో, మరియు పేపర్ 2 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ జేఎల్ పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ.
తెలంగాణ మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వాలిడిటీ ఈ ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి।